సో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మై లవ్లీ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సో ఈరోజు అయితే నేను మీతో ఒక క్విక్ అండ్ ఈజీ ఎగ్ రెసిపీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది అండ్ మీకు ఇది రోటీతో బాగుంటుంది అండ్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేసాక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో స్టార్ట్ చేద్దామా? వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, కరివేపాకు, ఒక టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 3 కోడిగుడ్లు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోండి అండ్ బాగా ఫ్రై చేసుకోవాలి వాటిని. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఆనియన్స్ అన్నవి మాయిశ్చర్ రిలీజ్ చేసి త్వరగా కుక్ అయిపోతాయి. సో సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు ఆగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా కలపండి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ యాడ్ చేసుకొని బాగా కలపండి. టొమాటోస్ మనం బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి టొమాటోస్ కూడా ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి. సో 1-2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చెక్ చేయండి. టొమాటోస్ ఎగ్దమ్ సాఫ్ట్ అయిపోయాయి, అంటే ఆల్మోస్ట్ టొమాటోస్ అన్నీ కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు 2 టీ స్పూన్లు కారం పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం గ్యాప్స్ లాగా పెట్టుకోండి. ఇప్పుడు ఆ గ్యాప్లోని గుడ్ని పగలగొట్టి వేయండి. వేసి 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. ఇప్పుడు 1-2 నిమిషాల తర్వాత మూత తీసుకుని నేను చూపించిన విధంగా ఆ గుడ్ని మరోవైపు తిప్పండి. ఇప్పుడు 3 గుడ్లను తిప్పిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. ఇప్పుడు 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి. అది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో అది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది మీరు చపాతీతో కూడా తినచ్చు అండ్ రైస్తో కూడా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.